నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు राहुल गांधी पै अनर्हता वेटु दुर्मार्गम बीजेपी पै मंडिपडिन अखिल पक्ष नेतलु इंचार्ज कोवेलमुडी नानी पै वैसीपी कॉर्पोरेटर्लु कन्नारे चेशारु नानी वैसीपीनी विमर्शिंचे नेपथ्यंलो अधिकार पार्टी कॉर्पोरेटर्लु बुधवारं मीडिया मुंदुकु वच्चारु ई क्रमंलो वारु मात्लाडुतू भू कब्जालकु केयर आफ् कोवेलमुडी अनि असत्य आरोपणलु चेयडं टीडीपी नेतलकु वेनुतो पेट्टिन विद्य अनि दुय्यबट्टारु प्रजल संक्षेमं अभिवृद्धि कोरुकुनेदि वैसीपी ओक्कटेनि वारु स्पष्टं चेशारु मेल रौंड आफ् मेल निना पश्चिम निोजकवर्ग में 37वें डिविजन कॉर्पोरेटर कोवलमूडी ना रवींद्र कोवलमूडी रवींद्र अंत एवर तेनी दंदा ना सेटिलमेंट ना भू कब्जा ना अंदे बंक ना अंटे अंदर की बाग सुपरचित व्यक्ति నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి వరులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి గురించి అదే విధంగా మా శాసనసభ్యులు ఎమ్మెల్యే మద్దాలగిరిదార్ గారి గురించి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది అయ్యా బొంకు నాని అలియాస్ సెటిల్మెంట్ నాని ఈ రోజు నిన్ను అడుగుతున్నా కార్పొరేటర్ కి ఎక్కువ ఇన్చార్జ్ కి తక్కువైన నువ్వు మరి ఏ అర్హత ఉందని చెప్పి మా ముఖ్యమంత్రి గారి మీద నోరు పారేసుకున్నామని ఈ రోజు మీడియా ద్వారా మిమ్మల్ని అడగడం జరుగుతుంది ఏమన్నావయ్యా నిన్న నేరాలు గోరాలు గురించి నువ్వే మాట్లాడాలి మరి నువ్వు చేసిన నేరాలు చిట్ట బయటికి తీయమంటావా మరి నువ్వు మీ ప్రభుత్వం మరి మీ నాయుడు గారు మీ నాయకుడు చేసినటువంటి గోరాల గురించి చెప్పంటావా వెన్నుపోటు రాజకీయాలు మరి సెటిల్మెంట్ రాజకీయాలు కాల్మనీ రాజకీయాలు చేసేది మీరు వెన్నుపోటు రాజకీయం వల్ల ఈ రోజు మీ నాయకుడు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నారన్న సంగతి రాష్ట్రంలోనే ఆంధ్రరాష్ట్రమే కాదు తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు ఈ రోజు మరి టీడీపీ ప్రభుత్వం స్థాపించిన వారిని మరి నందమూరి రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయనే రాళ్ళతో కొట్టించి పార్టీని స్వాధీనం చేసుకుంది కబ్జా చేసింది మీరు మరి ఏదో చేసాం మేమంతా చేసాం అన్నారు ఏం చేశారు జనభూమి కమిటీల ద్వారా జనాల్ని మోసం చేశారు గాని నిన్న జరిగిన నానిగారి ప్రెస్ మీట్ లో ఆయన నోరు పారేసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి వారిలు జనమోహన్ రెడ్డి గారి మీద మరియు మా శాసనసభ్యుల మీద ఆయన నోరు పారేసుకోవడం జరిగింది ఆయన పదే పదే ప్రూఫ్లు అడుగుతా ఉన్నారు ప్రూఫ్లు మా ఎమ్మెల్యే గారి సెల్ నుంచి మేము ప్రింట్ అవుట్లు తీసాం ఆయన ఏంటంటే బాగా తెలివిగా పైన పేరు చదివారు కింద పేరు చదివారు ఈ టీడీ జనార్దన్ అనే పేరు మర్చిపోయారు మర్చిపోలా కావాలని ఆయన ఏం చేశారంటే అవాయిడ్ చేశారు మధ్యలో పేరు టీడీ జనార్దన్ గారిది ఉంది ఆయన పేరు ఎందుకు ప్రస్తావించలేదు ఆయన ఎవరో ఎందుకు చెప్పలేదు ఇంకా సంక్షేమం అన్నీ అంటారా మా ముఖ్యమంత్రి గారు చేసినట్లు ఆయన ఎవరు చేయలేదు అలాగే మైనారిటీలకు ఏం చేశారు ఆయన గత ప్రభుత్వంలో మైనారిటీలకు ఎమ్మెల్యే లేదు ఎమ్మెల్సీ లేదు ఏదో కంటితుడుపుగా షరీఫ్ గారికి లాస్ట్లో ఇచ్చారు అలా ఎస్సీలు జడ్జిలుగా పనికిరారని చెప్పిన మాట ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళేదా అంటే వాళ్ళకి జనం మీద ఎస్సీల మీద మైనారిటీల మీద ఏమాత్రం గౌరవం లేదు కేవలం ఎలక్షన్లు వచ్చినప్పుడే వాళ్ళకి గుర్తొస్తాము అలాగే నాని గారి గురించి చెప్పాలంటే ఇక్కడ అందరికీ తెలుసు గుంటూరులో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన చేసే వ్యాపారాలు ఆయన దందాలు ఆయన గురించి అందరికీ తెలుసు ఆయన ఎందుకు ఆయన మాతో పాటు కార్పొరేటర్ ఆయన ఆయన చేయాల్సిన అభివృద్ధి కూడా మా నాయకులు చేశారు అక్కడ జనం వచ్చి మమ్మల్ని అడిగితే మా ఎమ్మెల్యే గారిని అప్పిరెడ్డి గారిని ఎమ్మెల్సీ గారిని రిక్వెస్ట్ చేస్తే చుట్టుపక్కల రోడ్లు వేపించారు ఇప్పుడు వెళ్ళి మీరు చూడొచ్చు ఆయన వార్డులో ఆయన చేసింది ఏం లేదు
మున్సిపల్ మన మున్సిపాలిటీ ద్వారా చేయించి 3 కోట్ల రూపాయల వర్కులు మన మున్సిపాలిటీ ద్వారా ఎమ్మెల్యే గారు చేయించారు అలాంటిది ఆయన అభివృద్ధి జరగలేదంటారు గుంటూరు నగరంలో ఎక్కడైనా చూసుకోండి ఏ రోడ్డు ఆగలేదు ఏడియా గ్రామ రోడ్డు చేస్తున్నారు పలకలూరు రోడ్డు చేస్తున్నారు అన్ని రోడ్లు అయిపోయిని గత ప్రభుత్వంలో ఆయన యూజీడీలో తోవేశారు తోవేసి 400 కోట్ల రూపాయలు స్కామ్ చేశారు యూజీడీ చూడండి మీరు పలకలూరు ఊరు బయట నల్లపాడు ఊరు బయట చేస్తున్నారు పైప్లైన్స్ గుంటూరులో మాత్రం ఆపేశారు దాంట్లో ఎంత అందిని మీకు చెప్పండి మీరే కదా ఉన్నది మీ ప్రభుత్వమే ఉన్నది దాంట్లో మీరు ఎన్ని ఎంత కమిషన్లు తీసుకున్నారు ఎంత లావాదేవీ జరిగింది అభివృద్ధి ఏమీ జరగలేదు యూజీడీ మొత్తం ఫ్లాప్ అయిపోయింది మళ్ళీ మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి అర్జీ పెట్టుకొని ఎమ్మెల్యే గారు లెటర్లు పెట్టుకొని మళ్ళీ శాంక్షన్ చేయించుకున్నారు ఇదంతా అభివృద్ధి కాదా మేము చేస్తున్నది ఏదో తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి ఈ మేరకు జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ సారథ్యంలో పార్టీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆవిర్భావ దినోత్సవ కేక్ ని కట్ చేసి శ్రావణ్ కుమార్ తో పాటు నగర అధ్యక్షులు డెగల ప్రభాకర్ మాట్లాడారు పార్టీ నాయకులు కొవలమూడి నాని మన్నమ మోహన్ కృష్ణ సాయి కృష్ణ తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు అందరూ కూడా ఇచ్చేశారు వారందరికీ ధన్యవాదాలు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అభిమానులు నాయకులు అందరూ కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది 1982 మార్చి 29వ తారీఖున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించింది మొదలు ఈరోజు వరకు అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది పార్టీని స్థాపించిన 9 నెలల్లో రాష్ట్రమంతా పర్యటించి అధికారానికి తీసుకొచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారు అప్పటి వరకు పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ మట్టికరిచి సినిమా యాక్టర్గా ఉన్న నందమూరి తారక రామారావు గారు రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందారు తెలుగుదేశం పార్టీకి ముందు పరిపాలన తెలుగుదేశం పార్టీ తర్వాత పరిపాలనని మనం ఒకసారి గమనించుకుంటే అన్న నందమూరి తారక రామారావు గారు సంక్షేమానికి పెద్దపీట వేశారు తెలుగుదేశం పార్టీ రాకముందు సంక్షేమం అరకొరగాను కొన్ని రంగాల్లో అయితే ఏమాత్రం కూడా అమలు లేని పరిస్థితుల్ని మనం గమనించవచ్చు ఈ రోజున తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈ రోజున మనందరం కూడా తెలుగుదేశం పార్టీ 41వ వార్షికోత్సవం చేసుకుంటున్నామంటే ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు కూడు గేడు నీడ ప్రతి పేదవారికి ఇవ్వాలని చెప్పేసి ఆ రోజున కేవలం పేద బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళని రాజకీయంగా చైతన్యవంతులు చేయాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఈ పార్టీని స్థాపించబడిన పార్టీ ఈ దేశంలో ఏదైనా పార్టీ ఉందంటే తెలుగుదేశం పార్టీ అట్లానే తెలుగువారి ఆత్మాభిమానం
పెంపొందించడానికి పుట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున అనేక రకాలైన పార్టీలు వస్తున్నారు. వారు స్వార్థపూరిత రాజకీయాల కోసం మతాలు కులాలు ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చేటువంటి పార్టీలకి మన పార్టీకి ప్రజలందరూ కూడా వ్యత్యాసం ఈ 4.5 సంవత్సరాల్లో కనుగొన్నారు. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ ఒక నీతివంతమైన పార్టీ క్రమశిక్షణ గల పార్టీ ప్రజలకు సేవ చేసే పార్టీ అని చెప్పేసి ప్రజలందరూ కూడా మనం చెప్పుకునే పని లేకుండా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ప్రజలకు తెలియజేశారు. ఈ 4.5 సంవత్సరాల్లో వారి పరిపాలన ద్వారా తెలుగుదేశం పార్టీ పరిపాలన ద్వారా దానికి ఉన్న వ్యత్యాసం ఈ రోజున ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పౌరుడు కూడా గమనించుతూనే ఉన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని అఖిల పక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. రాహుల్పై అనర్హత వేటు వేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ బుధవారం అఖిల పక్ష నేతలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా పలు పార్టీకి చెందిన నేతలు బీజేపీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ట పాలు చేస్తుందని ఇప్పటికైనా తీరును మార్చుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, జిల్లా అధ్యక్షులు ఈశ్వర్రావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్, నగర అధ్యక్షులు కోట మాల్యాద్రి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ ప్రధానమంత్రి ఐక్యరాజ్య సమితిలో ఉన్న న్యాయ వ్యవస్థకి అప్పీల్ చేసి ప్రపంచ న్యాయ వ్యవస్థ ద్వారా ఒక చర్చిత పాటించారు. ప్రపంచంలో దేశం ఎక్కడ కూడా మోడీ కానీ అమిత్ షా కానీ తిరగడానికి వీలేదని చెప్పని అదే పరిస్థితులు ఇవాళ పునరావృతం అయింది. అమెరికాలో కూడా ఇవాళ ఆలోచన మొదలయ్యింది. ఈ వార్త వస్తుంటే మోడీ అండ్ అమిత్ షా వార్త ఆ బీపీసీని రద్దు చేశారు. ప్రచారం లేకుండా మన దేశంలో రద్దు చేశారు. దాన్ని కూడా వాళ్ళు అప్పీల్ చేస్తున్నారు. ఆ విధంగా ఒక నియంతగా ఈ దేశ పరిపాలనని మొత్తం అస్తగతం చేసుకొని ఈ దేశాన్ని సర్వనాశం చేయాలని చెప్పి మోడీ చూస్తున్నాడు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. దొంగలకి ఊళ్ళు పంచిపోయినట్టు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అనేక ప్రాజెక్టుల్ని నిర్మాణం చేసి వాటిని జాతీయం చేయడం జరిగింది. దాంట్లో విశాఖ ఒక్క ఫ్యాక్టరీ లాభాలతో నడుస్తుందాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇసుక మీద ఆంక్షలు పెట్టి అన్ని ఆంక్షలు అన్ని ట్యాక్సులు ఈ పెట్టడం వల్ల ఇవాళ పరిశ్రమ మొత్తం దెబ్బతిన్నాయి. కన్స్ట్రక్షన్ వ్యవస్థ దెబ్బతింది. దాంతో ఎవరికి పని లేకుండా పోయింది. ఇసుక దొరకట్లా సిమెంట్ పెరుగైంది, ఉక్కు పెరుగైంది. ఆ విధంగా దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఈ తరుణంలో మనం ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయటం ఇవన్నీ రాహుల్ గాంధీ ఒక్కరే ఈ దేశం మొత్తం మీద మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి భారత్ జోడో యాత్ర చేసి ఆ రోజుల్లో ఆది శంకరాచార్యులు భారతదేశం మొత్తం సందర్శించాడు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు భారతదేశ సంస్కృత సాంప్రదాయాన్ని అర్థం పట్టే విధంగా భారత జోడో యాత్ర చేసిన తర్వాత ప్రజల్లో మార్పు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పని ప్రతిపక్షకున్న తరుణంతో అతను రాహుల్ గాంధీ గారు ఈరోజు ఎందుకు పోరాడుతూ మోడీ అమిత్ షా చేస్తున్న ఆర్థిక వ్యవస్థ కుప్పకూల ఆదాయ అంబాలకి ఈ దేశ సంపద అప్పచెప్పి దేశాన్ని దివా ప్రశ్నల మీద ప్రశ్నలు ప్రశ్నలు చేసే వాళ్ళు సమాధానం చెప్పలేక పార్లమెంట్లో రాహుల్ గాంధీ యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేక రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ సభ్యత్వాన్ని ఏదో క్రిమినల్ కేసు వంక చూపించి రద్దు చేసిన విషయం మనం తెలుసు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్లో ప్రసంగించకుండా బయట ప్రసంగించకుండా అనేక కేసులు పెట్టి అనేక రకాలుగా వేధిస్తున్న ఈ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను సిఐటియు నాయకులు హిందూ కాలేజ్ ఆటో స్టాండ్ వద్ద ఆవిష్కరించారు. అదేవిధంగా చలో ఢిల్లీకి మద్దతుగా మార్చి 31న లార్జ్ సెంటర్లో సిఐటియు సభని నిర్వహిస్తుందని నాయకులు వెల్లడించారు. పేదల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని గుర్తు చేశారు. 43వ కార్పొరేటర్ కోటేశ్వరరావు డివిజన్ ప్రెసిడెంట్ వీరాంజనేయులు ఆధ్వర్యంలో బుధవారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా రింగ్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ నాయకులతో కలిసి కోవెలమూడి నివాళులు అర్పించిన సందర్భంగా మాట్లాడారు. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 43వ వార్షికోత్సవాన్ని 41వ వార్షికోత్సవాన్ని ఈరోజు 43వ డివిజన్ శ్రీ కొమ్మినేని కోటేశ్వరరావు గారు మిగతా నాతో సహచర కార్యకర్తలందరి ఆధ్వర్యంలో అన్న నందమూరి తారక రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది. ఆయన చేసిన ముఖ్యంగా పేదవాడికి 2 రూపాయల కిలో బియ్యం కానీ, ఆ రోజుల్లో ప్రతి మహిళకి ఆస్తిలో సమాన హక్కు కానీ, అనేక సంక్షేమ అట్లాగే తిరుమలలో ఉచిత అన్నదాన పథకం కానీ, పేదవాడి సంక్షేమం కోసం బోర్వెల్కి ఎటువంటి కరెంటు 50 రూపాయలు మినిమం రైతులకు ఏం చేశాడో మనందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి మహోన్నత వ్యక్తి పార్టీ స్థాపించి 41 ఏళ్ల సందర్భంగా ఈ రోజున ఆ మహానాయకుడికి ఆయన చేసిన పేదల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల చేసిన సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన అడుగుజాడల్లో ఈ పార్టీని మరింత బలోపేతంగా పేదలకు అంకితం చేసిన పార్టీ కాబట్టి రానున్న కాలంలో చంద్రబాబు గారి నాయకత్వంలో పేదలకి ఉచిత వైద్యం, ఉచిత విద్య, అట్లాగే ఉచిత ఇల్లు, నిన్న లోకేష్ గారు చెప్పారు రజకులకి ఆల్రెడీ వాషింగ్ మిషన్స్ దగ్గర నుంచి ఏ విధంగా ఉచితంగా ఇస్తామనేది కూడా, ఇటువంటి మహోన్నత కార్యక్రమాలతో ఈ పార్టీ ముందుకు తీసుకెళ్తూ పేదల అపక్ష పార్టీగా మేము సర్వీస్ చేస్తామని చెప్పి ఈ యొక్క మీడియా సోల ద్వారా తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తెదేప నేతలు. రాహుల్ గాంధీపై అర్హత వేటు దుర్మార్గం, బీజేపీపై మండిపడిన అఖిల పక్ష నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.